हाय अंडी हेलो वेलकम बैक टू माय चैनल दिस इज राधा ईरोजु मंची किचन टिप मीतो शेयर चेस्तानंडी इंकोकटी सो मन लेडीस अंदर की कूडा ई टिप चाला बागा यूज अवुतदी మనము కిచెన్ ఎంత హైజీన్గా పెట్టుకున్నా కూడా మన మొక్కలమే కాకుండా అందరం కూడా నీట్గా ఉంటేనే మన కిచెన్ అనేది కూడా ఇంకా నీట్గా ఉంటుందండి సో ఎంత బాగా హైజీన్గా పెట్టుకున్నా కూడా మన కిచెన్ స్టవ్ దగ్గర కానీ సింక్ దగ్గర కానీ చాలా మెస్సీ అయిపోతూ ఉంటుందండి మెయిన్గా సింక్ దగ్గర అయితే ఈ సోప్ వాటర్ సాల్ట్ వాటర్ ఏవో ఒకటి పడి మరకలు అయితే పడిపోతూ ఉంటాయి కదా సో ఈజీ మెథడ్లో మనకి ఇంట్లో ఉండే వాటితోనే ఎంత నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూపిస్తాను అన్నీ కూడా మన ఇంట్లో దొరికేవేనండి చూస్తున్నారు కదా మా కిచెన్ అంతా కూడా ఎవ్రీ 15 డేస్కి క్లీన్ చేస్తానండి అయినా ఇలా అయిపోతూ ఉంటుంది సో అందుకని ఎవ్రీ 15 డేస్కి క్లీన్ చేయాలి కాబట్టి ఈజీ మెథడ్ అనేది మనం చూస్ చేసుకోవాలి కదా సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ నేను యూజ్ చేస్తున్నాను ఎలా క్లీన్ చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను యాజ్ యూజువల్ మీరు ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ ఏమేమి యూజ్ చేస్తున్నాను అనేది మీకు చూపిస్తానండి ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్ అండి దీంతోపాటు వాటర్ కూడా యాడ్ చేస్తాను మనం ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కళ్ళుప్పు అండి సాల్ట్ కాకుండా కళ్ళుప్పు అయినా వేసుకోవచ్చు లేదంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి వెనిగర్ అండి థర్డ్ వన్ వచ్చేసి బేకింగ్ సోడా అండ్ ఫోర్త్ వన్ సర్ఫ్ అండి సర్ఫ్ మనది లిక్విడ్ అయినా పర్వాలేదు లేదంటే సర్ఫ్ అయినా పర్వాలేదు సో ఇవన్నీ అయితే యూజ్ చేస్తామండి మన దగ్గర ఉండే వాటితోనే మనం ఎంత క్లీన్గా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మనం వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలండి బాగా మరగపెట్టుకోకూడదు ఓన్లీ గోరువెచ్చగా అయితే స్టవ్ మీద వాటర్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి సో ఈ వాటర్ అనేది మనం మగ్గులో పోసుకుని కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం ఇవన్నీ కూడా మిక్స్ చేస్తున్నాం కదా సో మగ్గులు అయినా పోసుకోవచ్చు నేను వచ్చేసి బౌల్ తీసుకున్నానండి స్టీల్ బౌల్లో వాటర్ తీసుకుని ఇవైతే హీట్ చేసుకుంటున్నాను గోరువెచ్చగా ఉండాలండి మనకి వాటర్ అనేవి సో ఈ వాటర్లో వచ్చేసి ఇవన్నీ కూడా మిక్స్ చేస్తున్నానండి బేకింగ్ సోడా అన్న వంట సోడా అన్న ఒకటేనండి సో బేకింగ్ సోడా వెనిగరు మనకి కళ్ళుప్పు అంటారు కదా అది నెక్స్ట్ వన్ వచ్చేసి సర్ఫ్ అండి ఇవన్నీ కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి బాగా మనం దీనిలో కళ్ళుప్పు వేస్తున్నాం కదా బాగా వర్క్ అవుతుందండి వెనిగర్ కూడా మనకి వెనిగర్ కానీ లేదంటే లెమన్ కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి సో మనకు వచ్చేసి కంటెంట్ రెడీ అయిపోయిందండి లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది ఇదైతే బాగా వర్క్ చేస్తుందండి మనకి అందులోనూ నేను హాట్ వాటర్లో కలిపాను కదా సో బాగా అమేజింగ్గా పనిచేస్తుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా సింపుల్ అండి ఈజీ కూడా సో ఈ వచ్చిన లిక్విడ్ అంతా కూడా మనం ఒక స్క్రబ్బర్ తీసుకోవాలి స్టీల్ స్క్రబ్బర్ అయినా పర్లేదు లేదంటే నేను చూపిస్తున్న నార్మల్ మన ఇంట్లో ఉండే స్క్రబ్బర్ అయినా పర్లేదండి సో సెమీ స్క్రబ్బర్ అనమాట ఇది అటు పీచుగా ఉండదు సో ఇలానే మెత్తగా ఉండదు అనమాట సెమీ స్క్రబ్బర్ టైప్ ఇది నా దగ్గర ఉన్నది సో ఇదైతే తీసుకుని ఈ లిక్విడ్ మొత్తం డిప్ చేసుకుని బౌల్లో మొత్తం అంతా కూడా అప్లై చేసేసుకోవాలండి ఎక్కడైతే మనకి మరకలు జిడ్డు మరకలు ఉన్నాయో మొత్తం ఎక్కడైతే అప్లై చేయాలనుకుంటున్నామో ఇదంతా కూడా అప్లై చేసేసుకుని ఒక 10 మినిట్స్ అయితే లీవ్ చేసేయాలండి 10 మినిట్స్ మనం అలా వదిలేస్తే కనుక ఇదంతా కూడా బాగా వర్క్ అవుతుంది వెనిగర్ ఇదంతా కూడా తినే స్వభావం కలిగి ఉంటుందండి బేకింగ్ సోడా ఈ జిడ్డు అంతా కూడా మనకి పోయే స్వభావం ఎక్కువ అండి మన క్లీనింగ్ పర్పస్కి బేకింగ్ సోడా అండ్ వెనిగర్ అయితే చాలా బాగా వర్క్ చేస్తుందండి అందులోనూ దీంట్లో కళ్ళుప్పు అన్నీ కూడా వేడి ఈ లిక్విడ్తో నేను సింక్ కూడా క్లీన్ చేసుకున్నానండి సింక్ అండ్ ప్యూరిఫైయర్ మీద కూడా మరకలు పడుతూ ఉంటాయి కదా స్టవ్ దగ్గర ఉంటుంది కదా జిడ్డు అనేది వస్తుంది సో అది కూడా అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంకా లాస్ట్న స్పాంజ్ ఇక్కడ తీసుకున్నానండి స్పాంజ్ తీసుకుని స్పాంజ్తో అయితే మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను వాటర్ పోసి అవి కింద పడిపోయి అలా కాకుండా అగైన్ మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకుని మంచి వాటర్తో అదంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను 2-3 టైమ్స్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి స్పాంజ్ యూస్ చేయడం వల్ల ఇదేనండి మనకి బెనిఫిట్ ఎక్కడా కూడా కింద అనేది వాటర్ పడవు సో ఇంతేనండి నా వీడియో చూశారు కదా ఎంత బాగా క్లీన్ అయినాయో టైల్స్ కానీ లేదంటే వాష్రూమ్లో టైల్స్ కానీ ఏ టైల్స్కైనా సరే మనకి మురికి అనేది పోతుందండి ఇమీడియట్గా మనకి కలర్ అనేది చేంజ్ అవుతుందండి ఎందుకంటే హాట్ వాటర్లో ఇవన్నీ మిక్స్ చేశాం కదా సో అందుకేనండి సో ఫైనల్గా ఎలా ఉంది లుక్ అనేది కూడా చూపిస్తున్నాను కదా బిఫోర్ ఎంత డాట్స్ అవి పడి ఉన్నాయి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ నా ఛానల్లో ఆల్రెడీ నేను అప్లోడ్ చేసి ఉన్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై